పశు సంపదను పెంపొందించాలని ఆలోచనతో నేటి కాలంలో పాడి గేదెలు ఆవులు కనుమరుగవుతున్న పరిస్థితుల్లో పలు రకాల విశిష్టత కలిగిన జాతి ఆవులను ప్రేమతో ఇళ్లలోనే పెంచుతూ తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం మండలంలోని ఈతకోట గ్రామానికి చెందిన మట్టా సూరిబాబు కలి శ్రీనివాసరావు కుటుంబాల పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆవులకు వారి ఇళ్ల వద్దనే పశువుల స్థావరం ఏర్పాటు చేసి కన్న బిడ్డలలాగా ఆ మూగ జీవాలను మమకంగా మమకారంగా పెంచుకుంటున్నారు. ఈ సందర్భంగా సూరిబాబు శ్రీనివాస్ మాట్లాడుతూ మన దేశ సాంస్కృతి సాంప్రదాయాలకు నిలువెత్తు రూపాలైన ఆవులను పెంచి పోషిస్తూ పూజించడం వలన ఇంటికి గ్రామానికి శుభపరిణామం అన్నారు. అందుకు తాము సంపాదించిన సంపాదనలో పొంగనూరు వంటి అనేక జాతుల ఆవులకు కొనుగోలు చేసి ఇంటినే గోశాలగా తలచి ఇళ్లలోనే పెంచుకుంటున్నామన్నారు. మంగళవారం మండల పశు వైద్య శాఖ అధికారిని పిడుగు నాగమణి ఆవుల పెంపకాన్ని పర్యవేక్షించి మాట్లాడుతూ పశువుల మీద ఆసక్తి కనబరుస్తూ సంపాదించిన దాంట్లో మూడు వంతులు ఖర్చు పెట్టి వివిధ రకాల జాతి ఆవులను కన్న బిడ్డల మాదిరిగానే పెంచుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న వారిని అభినందించారు. అతను వృత్తిరీత్యా భవన నిర్మాణ కార్మికుడు అయినటువంటి అయినా కానీ ఆయనకున్న పశుపోషణలో ఉన్న శ్రద్ధ, పశు మొగజీవాల మీద ఆయన చూపించే శ్రద్ధ అంత ఇంత కాదు. ఆయన సశక్తితోటే ఒక 60,000 రూపాయలు లీజు కడుతూ ఆయన ఒక పశు సంపదనే పెంచాడు వాళ్ళ ఇంట్లో. ఆయన దానికి వాళ్ళ శ్రీమతి కూడా సహకరించి ఆయన చేదోడు వాదోడుగా ఉంటూ దాని మీద వచ్చే ఆదాయం దానికి సరిపోకపోయినా కూడా వాళ్ళు చాలా శాస్త్రీయంగా పశుసంవర్ధక శాఖను వాళ్ళ అడుగుజాడల్లో నడుస్తూ పశు వైద్యుని సలహాలు తీసుకుంటూ శాస్త్రీయంగా చాలా పద్ధతిగా పశు పోషణ చేస్తున్నారు. ఆయనకి మా పశుసంవర్ధక శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అక్కడికి ఆగలా ఉందని అడిగాను అంతే.